పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, రాబోయే ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో పడితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మేము మా అంటే అది అతని కేసీఆర్కి ఒక విజన్, తెలంగాణ మీద ఒక అవగాహన, తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నిటి వల్ల కంపల్సరీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన కేసీఆర్ కిట్ అనేసి డబుల్ బెడ్రూమ్, ఇంకా కేసీఆర్ చేస్తున్న రైతు బంధు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే చేస్తు అతనికి ఒక దీని మీద ఒక అవగాహన ఉంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కాబట్టి కేసీఆర్కి దీని మీద ఒక మంచి విజన్, అతను ఒక ప్లాన్తో ఉన్నారు సార్, అందుకే మేము టీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ అన్నారు, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చాము మేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా వచ్చే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని ఎక్కడా తెలియదు మాకు, ఇంతవరకు ఎవరు టీఆర్ఎస్ తెచ్చింది కేసీఆర్ గారే. ఈటెల రాజేందర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఆయన ఏమైనా అభివృద్ధి చేశారు? ఈటెల రాజేందర్ గారు గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు. 6 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే ఇంతకుముందు చేశారు, ఇప్పుడు నియోజకవర్గాన్ని జమ్మికుంటకి కావాల్సిన కొన్ని కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించారు అతని నేరు, తర్వాత నియోజకవర్గం ప్రజానికి అయితే అభివృద్ధి లేదు. ఒక 4 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎటువంటి పనులు జరగట్లేదు. మీరు అనుకున్న స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 7 సంవత్సరాల పరిపాలన మా నియోజకవర్గంలో కొంత అభివృద్ధి వెనుకబడిపోయింది. ఎందుకు దానికి కారణం? కారణం మరి తను వెనుకో మరి మా నియోజకవర్గంలో మాత్రం జరగలేదు ఎటువంటి కొంచెం పనులు అనేది జరగలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారిని అన్యాయంగా బర్తరఫ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు, దానికి ఏంటి కారణం? అన్యాయం అంటూ ఏం లేదు, అతను వ్యక్తిగత కారణాల వల్ల అతను వెళ్ళాడని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి అంటారు? ఆయన అంతటా ఆయనే వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వేయడం జరిగింది. అయితే బీజేపీ పార్టీలో చేరడం ఎంతవరకు కరెక్ట్? అతను అది ఒక మాకు తెలిసి మా నియోజకవర్గంగా ప్రజలు అతను అది బీజేపీ పార్టీలో వెళ్ళడం అనేది తప్పుడు నిర్ణయం. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ అయితే మీరు బాగుంటుంది అభివృద్ధి చేస్తారు? కేసీఆర్ గారు ఎవరు చూపించినా వాళ్ళకి మేము మా నియోజకవర్గం చేయడానికి మా మేమైతే పేర్లు గట్ట ఉన్నాయా ఆయన చెప్పింది కూడా తెలియదండి, పేర్లు ఇలా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం నియోజకవర్గం. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ వస్తుంది ఫైనల్గా. సో అయితే కాంగ్రెస్కి బీజేపీకి ఏమి ఛాన్సెస్ లేవా? ఇక్కడ లేదండి, ఇక నాకు తెలిసినంతవరకు అయితే లేదు, టీఆర్ఎస్కే గెలుస్తుందని నా అభిప్రాయం. కానీ ఈటెల రాజేందర్ గారు ఏమంటున్నారు అంటే హుజూరాబాద్ ప్రజల మద్దతు మొత్తం నా వైపే ఉంది, నేనే అఖండ మెజారిటీలో గెలుస్తాను అని చెప్పేసి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అతని ఎన్ని రోజులు అతను నియోజకవర్గంలో ఉన్నాడు కదా, అతను పట్టు మాట్లాడుతున్నట్టున్నాడు. కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉండి గెలిచాడు కాబట్టి, టీఆర్ఎస్ని వీడాడు కాబట్టి ఓడిపోతాడని మా అభిప్రాయం. ఆయన ఆయన పక్కన ఏమైనా సానుభూతి లేదా? ఆయన పక్కన ఫ్యాన్స్ లేరా? గెలవలేరా? గెలిచే మెజారిటీ అతనికి లేదు. అట్లా ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాబోయే. Subscribe us and press the bell icon for more interesting updates.